తక్కువ నీటితో ఎక్కువ ఇంటి పంటలు పండించుకోవటం ఎట్లా ఈ అధిక ఎండలు ఉన్న ఈ రోజుల్లో మనం ఈ విషయం చాలా ముఖ్యమైన విషయంగా భావించవచ్చు అందరికీ కూడా ఎండల్లో అనగానే నీటి సమస్య వస్తుంది టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు సేంద్రియ ఇంటి పంటలు మేడ మీద పెరట్లో పండించుకునే వాళ్ళకి ఎండలు మండిపోతున్నాయి కాబట్టి నీటి కొరత తరిమికి ఉంటుంది దీంట్లో ఏం చేయాలి మనము ఇంటి పంటలు పండించుకోవాలి మళ్ళీ నీటిని తక్కువగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంటాం కాబట్టి దీంట్లో కొన్ని ముఖ్యమైన ఒక చిట్కా చూద్దాం అతి తక్కువ నీటితోటి సేంద్రీయ ఇంటి పంటలు పండించుకునే ఉపాయం ఉంది దీన్ని పాటిస్తే డ్రిప్ కన్నా తక్కువ నీటితోనే మనం పంటలు పండించుకోవచ్చు టెర్రస్ మీద కూడా అది కూడా వారానికి ఒకసారి నీరు పోస్తే అన్నమాట బాగుంది కదా వికింగ్ బెడ్స్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది మరి ఆ విశేషాలు ఎంత చూసేద్దామా అతి తక్కువ నీటి ఖర్చుతో రసాయన అవశేషాలు లేని సహజాహారాన్ని ఇంటి పట్టును పండించుకోవడానికి ఉపకరించే కంటైనర్ పేరే వికింగ్ బెడ్ ఈ వికింగ్ బెడ్కు రోజు నీరు పోయాల్సిన అవసరం లేదు ముందుగానే మనం అనుకున్నట్టుగా ఇందులో అమర్చిన పీవీసీ పైపులో వారానికి ఒకసారి దాన్ని నిండుగా నీరు పోస్తే చాలు దాదాపు ఒక బిందె నీళ్ళు ఎంత పడుతుంది అనుకోండి అది భోజనం ఒకేసారి భోజిస్తే చాలు ఆ కింద నుంచి పైన ఉండే ఆ పైపు పైన మట్టి మిశ్రమం ద్వారా మొక్కలు అందులో పెరిగే మొక్కలు ఆ నీటి తేమని తీసుకుంటూ చక్కగా పెరుగుతాయి అనమాట ఆ నీళ్లు సరిపోలేదు వాడిపోతున్నాయి అని కూడా ఆ సమస్య కూడా ఉండదు లేదు కొన్ని రోజులు ఊరు వచ్చింది అప్పుడు కూడా దానికి సమస్య ఉండదు ఆల్రెడీ అందులో నీళ్లు ఉంటాయి అవే నీటిని అవసరమైన తేమని తీసుకుంటూ ఉంటాయి ఆ ఇబ్బంది కూడా ఉండదు అన్నమాట వికింగ్ బెడ్స్ను మేడ మీద నేల మీద గచ్చు మీద ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు పెద్ద పేపాను మధ్యలోకి నిల్వన కోసి ప్లాస్టిక్ పేపాని అందులో వికింగ్ బెడ్ని ఏర్పాటు చేసుకోవచ్చు రెండు వికింగ్ బెడ్లను ఏర్పాటు చేయొచ్చు ఒక పేపాని వస్తే ఫైబర్ తోటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే నేలలో గొయ్యి తవ్వి గోతులో ప్లాస్టిక్ షీట్ పరిచి కూడా వికింగ్ బెడ్ని తయారు చేసుకోవచ్చు రకరకాల పద్ధతులు ఉన్నాయి అనమాట సాగుకు పనికిరాని భూమిలో కూడా కొంతమంది ఇలా ప్లాస్టిక్ షీట్ వేసి ఎంత చక్క కూరగాయలు అవి పెంచుతున్న సందర్భాలు ఉన్నాయి చెక్క మొక్కలతో చేసిన పెట్టెల్లో కూడా ప్లాస్టిక్ షీట్ వేసుకుని వికింగ్ బెడ్ని నిర్మించుకోవచ్చు పట్టణాల నగరాల్లో భవనాల్లో నివసించే వారికి టెరస్ మీద నీటిని వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు రైతులు కూడా అన్ని కాలాల్లో అన్ని పంటలు పండించరు కాబట్టి ఇంటి దగ్గర వికింగ్ బెడ్స్తో చక్కగా కూరగాయలు పండించుకోవచ్చు అనంతపురం జిల్లాలో ఒక రైతు తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుని ఎనిమిది వికింగ్ బెడ్స్లో సర మూడు కుటుంబాలకు సరిపోయే కూరగాయలని ఏడాది పొడవును పండిస్తున్నారు ఇది చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది కానీ నిజంగా ఇది చాలా సాధ్యం అనమాట ఒక్కొక్క ఒక వారానికి ఒక బిందు నీరు పోస్తే సరిపోతుంది అనుకున్నాం కదా ఇంతకీ వికింగ్ బెడ్ తయారీ ఎలా అనేది మీ ప్రశ్న కదా అక్కడికే వస్తున్నా వికింగ్ బెడ్ నాలుగు అడుగులు ఎడల్పు రెండు అడుగుల లోతు ఉంటే సదుపాయంగా ఉంటుంది పొడవు ఆరు అడుగులు పెట్టచ్చు అవసరాన్ని బట్టి పొడవు ఇంకా కూడా పెట్టుకోవచ్చు మనం ఏ మెటీరియల్ తోటి వికింగ్ బెడ్ చే తయారు అన్న దాన్ని బట్టి ఉంటుంది మీరు ఈ పక్కన మనం చూస్తూ ఉన్న ఫోటోల్లో చూస్తే మీకు అర్థమవుతుంది వికింగ్ బెడ్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు ఏంటనేది ఆరు ఇంటూ నాలుగు ఇంటూ రెండు సై అడుగుల సైజులో వికింగ్ బెడ్ని తయారు చేసుకోవాలంటే తొలుత ఆ సైజు కంటే నేను అవి తీసుకోవాలి నాలుగు అంగుళాల చుట్టుకలతో కూడిన రెండు పీవీసీ పైపులు తీసుకోవాలి వీటిల్లో ఒకటి ఆరు అడుగులు ఒకటే రెండున్నర అడుగుల పొడవు అడుగులు పొడవుండే మొక్కలు కావాలన్నమాట ఆరు అడుగుల పీవీసీ పైపుకి అంగులానికి ఒకటి చొప్పున బెజ్జాలు చేయాలి దాన్ని కంటైనర్లు పెట్టాలి ఒకవైపు ఎండ క్యాప్తో మూసివేసి మరో చివర నుంచి రెండు పాయింట్ ఐదు అంగుళాలు పైపు ఆ పైపు ఉంది కదా ఆ పైపుని ఎల్లా ఆకారంలో నిలువుగా అమర్చాలి ఆ తర్వాత దీనిలో నీటిని పోయాలి కంటైనర్లో మరో చివరి నుంచి రెండు పాయింట్ అంగుళాల పైపును ఎల్లా ఆకారంలో నిలువుగా అమర్చాలి ఆ తర్వాత తర్వాత దీనిలోనే మనం నీటిని పోయాల్సి ఉంటుందన్నమాట కంటైనర్లో అడుగును పెట్టిన పీవీసీ పైప్కి ఐదు నుంచి ఆరు ముతక ముతకరాళ్ళను లేదా కొబ్బరి బొండం డొక్కలను పేర్చాలి కంటైనరు గోడకు చిన్న బెజ్జం పెట్టి అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న పైపును అమర్చాలి దానిపైన గ్రీన్ షేడ్ నెట్ కప్పాలి దానిపైన ఆ నెట్ పైన మట్టి కొబ్బరి పొట్టు మిశ్రమాన్ని పదహారు అంగుళాల మందాన్ని పోయాలి అంటే దాదాపుగా ఒక అడుగున్నర ఎత్తు పోయాలి మట్టి మిశ్రమానికి అడుగును కూడా అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న డ్రైన్ ఏర్పాటు చేయాలి అంతే వికింగ్ బెడ్ సిద్ధమైనట్లే ఇలా సిద్ధం చేసిన వికింగ్ బెడ్ పై తొలిసారి మట్టిపైన నీటిని చల్లి విత్తనాలు లేదా మొక్కలు నాటుకోవాలి మ ఎప్పుడైనా సరే కుండీల్లో కానీ మడుల్లో కానీ మట్టి ఎరువు కలిపిన మిశ్రమాన్ని పోసిన తర్వాత వెంటనే విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టకూడదు అది ప్రాథమిక సూత్రం అనమాట ఎందుకంటే ఆ పోసిన మట్టి ఎరువు అది కొంచెం సెటిల్ అవ్వాలి ఒకసారి నీళ్ళు పోసి ఒక రెండు రోజులు ఆగిన తర్వాత అప్పుడు అందులో విత్తనం కానీ మొక్క కానీ పెట్టుకుంటే చక్కగా అవి పెరుగుతాయి మలుస్తాయి పెరుగుతాయి కంటైనర్లో అడుగున మర్చిన చిల్లుల పీవీసీ పైపులో నుంచి మట్టి మిశ్ర దానిపైన పోసిన మట్టి మిశ్రమం ద్వారా మొక్కలు వేళ్ల ద్వారా నీటి తేమని అందుకుంటాయి అందువల్ల నీరు బాగా తగ్గిపోతుంది డ్రిప్ కన్నా కూడా తగ్గిపోతుంది అనమాట అందువల్ల వారానికి ఒకసారి నీటిని పీవీసీ పైపులో నింపితే సరిపోతుంది వారాంతాల్లో తప్ప ఇతర రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఇంటి పంటలకు కేటాయించలేని బిజీగా ఉండే ఉద్యోగస్తులకి విద్యార్థులకి ఇది చాలా గృహిణులకి ఇది చాలా ఉపయోగపడుతుంది నీటి ఎద్దడున్న పా ప్రాంతాల్లో వారికి వికింగ్ బెడ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఏడాది పొడవునా చక్కటి సేంద్రియ ఆకుకూరలు మన ఇంటి చొ ఇంటి పట్లనే పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది చాలా ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో అయితే వాణిజ్యపరంగా కూడా ఈ వికింగ్ బెడ్స్ తోటి కూరగాయల ఆకుకూరలు పండించి వాణిజ్యపరంగా కూడా అమ్ముతున్న సందర్భాలు కొన్ని చోట్ల కనిపి కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చాలా పెద్ద పెద్ద వికింగ్ బెడ్స్ మనకి ఉపయోగించడం కనిపిస్తూ ఉంటుంది మనం కూడా ట్రై చేసి చూద్దాం